फेस्बुक इध मन जीवित नित्यमईपोई तलारी लेचि मोदी देविण्णी चूस्तम लेनी वाट्सएप फेसबुक चूड्ड रिवाज मारी दी अदनक साइबर केटगा रेचिपोत प्रमुख लक्ष्य वारी पेरीट नकली अकौंट सृष्टिस्ट वारी फ्रेंड लिस्ट वारी मेसेज पंपी अर्जेंट डबूल कावाल डिजिटल पेमेंट द्वारा पंपाल तीर पंपा केटगा से स्विच आफ्तार यह तरह मोसाल रोज रोजुकों अप्रम इलांट वार पट जाग्रत का उूचि मेसेज पड़ते फोन चेसले गुड्डी डबूल पंपचुन फेसबुक वेदिक सैबर केटगा मोसाल पापड़ वायनमे ने स्पेषल। ఉదయం వేళే మిత్రుడి పేరుతో ఫేస్‌బుక్ మెసెంజర్ లో హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ వచ్చింది। దీనికి గిరి స్పందించాడు। మిత్రుని దగ్గర నుండి వచ్చిన మెసేజ్ చూసి గిరి కూడా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ రిప్లై ఇచ్చాడు। దీంతో వెంటనే సదరు ఫ్రెండ్ నుండి మరో మెసేజ్ వచ్చింది। తమ మిత్రుడి పాప ఆసుపత్రిలో ఉందని Google Pay ద్వారా తన నంబర్‌కు 8000 పంపించాలని కోరాడు। దీంతో అప్రమత్తమైన గిరి మిత్రుడు ఆపదలో ఉన్నాడని భావించి తన 5000 రూపాయలే ఉన్నాయంటూ సమాధానం ఇచ్చాడు। దీనికి స్పందించిన ఆ మిత్రుడు ఎంతంటే అంత పంపించాలని కోరాడు। దీంతో అనుమానం వచ్చిన గిరి సదరు వ్యక్తి పేరు అడిగాడు। దీనికి ఆ యువకుడు తన పేరు రాజేష్ రెడ్డి అంటూ సమాధానం ఇచ్చాడు। ఎక్కడ నుండి అని అడిగితే మేడ్చలని చెప్పాడు। పైగా 9335710368 కు డబ్బులు పంపించాలని కోరాడు। స్పందించిన గిరి లైవ్ లొకేషన్ షేర్ చేయండి నేనే వస్తానని సమాధానం ఇవ్వడంతో ఆ వ్యక్తి మొదట డబ్బులు పంపించాలన్నాడు। అయితే గిరి కాస్త తెలివిని ప్రదర్శించి తాను ప్రస్తుతం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నానని చెప్పడంతో ఆ యువకుడి నుండి మెసేజ్లు ఆగిపోయాయి। అప్పుడు అర్థమైంది గిరికి తన మిత్రుడి ఫేస్‌బుక్ ఐడిని ఎవరో హ్యాక్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని। దేశ విదేశాల్లో ఉన్న మిత్రులను బంధువులను శయోభిలాషలను పలకరించేందుకు వాడుతున్న సామాజిక మాధ్యమం। కానీ ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ కాస్త ఫేక్ అకౌంట్లతో పలువురు ప్రముఖులకు తలనొప్పిగా మారింది। జిల్లాకు చెందిన ప్రముఖులే ధైర్యంగా కొందరు సైబర్ నేరగాళ్ళు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు। అంతే కాకుండా తాము ఆపదలో ఉన్నామంటూ డబ్బులు అవసరం ఉందంటూ అడుగుతున్నారు। ఇది నమ్మిన మిత్రులు శయోభిలాషలు నిజమేనేమో అనుకొని Google Pay ఫోన్ పేల ద్వారా తమకు తోచినంత సహాయం చేస్తున్నారు। ఇదే అదునుగా భావిస్తూ సైబర్ నేరగాళ్ళు వందలాది మంది అకౌంట్లు క్రియేట్ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా సులువుగా డబ్బులు సంపాదిస్తున్నారు। ఓటీపీలు గాని లేకపోతే దాంతో పాటుగా వచ్చే మెసేజెస్ గాని వాటికి రిప్లై చేయకండి, మోసపోకండి। ఆన్లైన్ లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలి అంటే ఎలాంటి అన్వాంటెడ్ మెసేజెస్ గాని అన్వాంటెడ్ ఓటీపీలు గాని మనము ఓపెన్ చేయకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను। సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దీనిపైన చాలా వరకు అవగాహన కల్పిస్తున్నారు। మనం కూడా చదువుకున్న వాళ్ళం ఉన్నాము, మన తల్లిదండ్రులు ఉంటారు ఇంట్లో, వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి। ఓటీపీలను టచ్ చేయకూడదు, తెలివని ఫేస్‌బుక్ రిక్వెస్ట్లు కానీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాము। అయితే తీరా విషయం తెలుసుకున్న బాధితులు తమ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడంతో పాటు తమ పేరిట నకిలీ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తెలియడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు। అంతే కాకుండా తమ ఫేస్‌బుక్ ఐడి హ్యాక్ అయిందని, నేను ఎవర్ని డబ్బులు అడగలేదని, దానితో తనకు సంబంధం లేదంటూ తిరిగి మెసేజ్లు పెట్టవలసిన పరిస్థితులు,
మోసాదులు వ్యాపారులు ప్రజా ప్రతినిధులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి కేసులపై దృష్టి సారించకపోవడంతో సైబర్ నేరగాళ్లకు మరింత సులువుగా మారింది. అయితే ఇలాంటి మెసేజ్ల పట్ల జాగృతగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలా అర్జెంటుగా డబ్బులు కావాలని ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టగానే గుడ్డిగా డబ్బులు పంపించే బదులు సదరు ఫేస్బుక్ ఐడి వ్యక్తిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇలా అప్రమత్తంగా ఉన్నప్పుడే మోసల బారిన పడకుండా ఉంటారన్నారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫేస్బుక్ మెసెంజర్ నుంచి మెసేజ్ వచ్చి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. తప్ప ఉత్తిగా వాళ్ళు ఇచ్చిన నెంబర్కి డబ్బులు ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే అవి చాలామంది ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాళ్ళు. వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్ అకౌంట్ని హ్యాక్ చేసి వాళ్ళు దాంట్లోంచి డబ్బులు అడగడం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయం పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తాం. మాధ్యమాలపై ఇప్పటికే వందలాది కేసులు పెండింగ్ లో ఉండగా సరికొత్తగా కొనసాగుతున్న నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు పోలీసులకు తలనొప్పిగా మారాయి. జిల్లాకు చెందిన ప్రముఖుల పేరిట అకౌంట్లు క్రియేట్ చేయడంతో పాటు డబ్బులు దండుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్తున్నారు. నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, త్వరలో సైబర్ నేరగాళ్లను ఆట కట్టిస్తామని పోలీసులు చెప్తున్నారు.